హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను మంచి రెసిపీతో వచ్చేసానండి. ఖచ్చితంగా ఈ నాకు తెలిసి ఈ రెసిపీ అయితే ఎవరు పోస్ట్ చేసి ఉండరు. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. కట్టండి, ఒక నేను ఒక ఏదైనా మీరు ఒక గ్లాస్ కొలత గ్లాస్ తీసుకుంటే చూడండి, నాలుగు రకాల పప్పులు వేస్తాను ఇప్పుడు నేను. అన్నీ గుప్పులు గుప్పులు వేసుకోండి. మీరు క్వాంటిటీ బట్టి మీరు ఏ గ్లాస్ తీసుకుంటే ఆ గ్లాస్. ఇప్పుడు నేను ఒక గుప్పుడు కందిపప్పు తీసుకున్నా, ఒక గుప్పుడు పచ్చెనపప్పు తీసుకున్నా. ఇప్పుడు అదే గుప్పుడితో మళ్ళీ సాయమెనపప్పు కానీ పొట్టు మినపప్పు కానీ తీసుకోవచ్చు. ఆ ప్లేస్లో నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను. అందులోనే ఇప్పుడు పెసరపప్పు, నాలుగు ఈక్వల్ క్వాంటిటీ, నాలుగు గుప్పెట్లు తీసుకుని ఇలా మనం వేసేసుకోవాలండి, ఒక గ్లాస్కి సరిపడగా. ఇప్పుడు దీన్ని వాష్ చేసేసుకుని మనం 1:2 వాటర్ కింద పోసుకుని ఒక 2-3 విజిల్స్ అయితే రానిచ్చి ఉడకబెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇలా కట్టు కాసుకోండి, అద్భుతంగా ఉంటుంది. పిల్లలు కూడా తింటారు, చాలా హెల్తీ కూడా. అన్ని రకాల పప్పులు కూడా మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి. సిమ్లో పెట్టుకుని ఒక 2-3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. బాగా ఉడికాక మనం దీన్ని మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇలా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఈలోపు మనం ఒక మిక్సీ జార్లో, దీనికి ఒక మసాలా ఉంటుందండి, ఒక మిక్సీ జార్లో ఒక మిరియాలు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్, వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండి. నేను కరివేపాకు ఈరోజు అవాయిడ్ చేశాను. ఇప్పుడు దాన్ని మిక్సీ ఆడుకుని ఈ మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న వీటిని కూడా మిక్సీ ఆడుకోవాలి. చూసారు కదా, ఇలా పేస్ట్లా కింద ఆడుకుని కొంచెం వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకుని ఈలోపు మనం అదే కుక్కర్ గిన్నెలో కొద్దిగా నూనె పోసుకుని మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఇంగువ వేసుకుని, ఆల్రెడీ మనం వెల్లుల్లిపాయలు అన్నీ వేసాం కాబట్టి కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మనం ఇది ఎంతైనా చిక్కపడుతుందండి. సో మనం వాటర్ కలుపుకుని పలచగా వేసుకుంటే ఉడికినప్పుడు బాగా బాగుంటుంది. ఆల్రెడీ మనం మసాలా అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇంకేం యాడ్ చేయవసరం లేదు. జస్ట్ కొంచెం పసుపు, పచ్చిమిర్చి, ఉప్పు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలో కనుక నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. కొంచెం చూసారా నురగ ఎలా వస్తుందో, అన్ని పప్పుల వలన జిగురుగా ఉంటుంది కదా పెసరపప్పు అవన్నీ. సో ఉడికినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ అయితే నచ్చుతుందండి. ట్రై చేస్తే కనుక కామెంట్ బాక్స్లో ఎలా ఉందో మెన్షన్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.